హలో, అందరికి నమస్కారం. ముఖ్యంగా గోపీచంద్ గారి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓ మై గాడ్, 7 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ 6 ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది. ఈసారి జోష్ రెట్టింపైపోయింది, అంతేనా? ఆల్ రైట్, మరి ఇంకా ఎక్కడా బ్రేకులు లేకుండా హ్యాపీగా ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దామా? ఏటీవీ ప్రెసెన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర గారు అండ్ అనిల్ సుంకర గారు నిర్మాతలుగా తిరు గారి దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల అండ్ విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో మ్యాచో హీరో గోపీచంద్ గారు, గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ మెహరీన్ అండ్ జరీన్ ఖాన్ హీరో హీరోయిన్స్ గా అక్టోబర్ 5న మన ముందుకు రాబోతున్నటువంటి స్పై థ్రిల్లర్ చాణక్య. సో ఎస్, మీరందరూ చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అన్న సంగతి మాకు అర్థమైపోయింది. సో శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, లాట్ మొబైల్స్ అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్గా ఉన్నారు ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. TV9, NTV, TV1, వనిత అండ్ అలానే శ్రేయస్ మీడియా అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్లో వీక్షిస్తున్నారు చాలామంది ప్రేక్షకులు. మరి మ్యూజిక్ లహరి ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి విడుదలైపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మ్యూజిక్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి ఎవరెవరికి ఏ సాంగ్స్ నచ్చాయి? ఓకే, ఇంకొంచెం సేపట్లో పర్ఫార్మెన్సెస్ కూడా వస్తాయి కాబట్టి వెయిట్ చేస్తూనే ఉండండి. అలానే ఇంకొంచెం సేపట్లో నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, ఎక్సైట్మెంట్ ఇంకొంచెం పెంచుదాం. గోపీచంద్ గారి డైలాగ్స్తో పాటు పాటలు కూడా పాడుకుందాం, రెడీనా? సూపరే, అంతేనా? ఎస్. సో ఇంకొంచెం సేపట్లో ఆ ఇంటరాక్షన్కి వచ్చేస్తాను, బట్ బిఫోర్ దాట్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రేయస్ ఈటీ ప్రెసెన్స్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్, మరి ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్నారు డ్రీమ్ షెల్టర్స్ అండ్ అలానే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ లాట్ మొబైల్స్, మరి బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. సో ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గోపీచంద్ గారి డైలాగ్స్ అండ్ సాంగ్స్ విషయం గురించి. ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరకు వచ్చి వాటి గురించి మాట్లాడుకుందాం అండ్ డెఫినెట్లీ పాటలు కూడా ఇవాళ మనం పాడుకుందాం. బట్ అంతకన్నా ముందు చాణక్య టీజర్ ఎంతమందికి నచ్చింది? చాలా సరికొత్తగా గోపీచంద్ గారిని మనకి చూపిస్తున్నారు తిరు గారు ఈ సినిమా ద్వారా. మరి టీజర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్బే, లేరు. ఆల్ రైట్, చాణక్య టీజర్ ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎన్నో షేర్లు, ఎన్నో లైకులు. మరి ఒక్కసారి చాణక్య టీజర్ ఇప్పుడు మనం చూసేద్దాం. టీజర్ చూసిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, డెఫినెట్గా డైలాగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారా? వచ్చాయిచ్చా మీ దగ్గరికి? రెడీ? ఆల్ రైట్. మరి గోపీచంద్ గారి సినిమాల్లో మీకు నచ్చిన డైలాగ్స్ ఏంటో మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. బట్ ఇప్పుడైతే ఇక్కడ తిరు గారు ఉన్నారు. సో ఆయన ఫస్ట్ ఫిలిం ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో తిరు గారు, మీరేమైనా స్పెషల్ మెమరీస్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా అబౌట్ చాణక్య మూవీ అండ్ గోపీచంద్ గారితో వర్క్ చేసిన మీ ఎక్స్పీరియన్స్? అన్ని ప్రతి విషయం నాకు అంటే ఎలాగో అక్కడ మాట్లాడతాను కదా. అంటే మాకు ఏమైనా స్పెషల్ మెమరీస్ ఏమైనా చెప్తారేమోనని. అంటే ఒక్కొక్క రోజు కూడా నాకు స్పెషల్ మెమరీ అండి, చాలా విషయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గారితో వర్క్ చేయడమే మంచి ఒక చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ నాకు. అది స్టైలిష్గా చూపించాలనుకున్నాం, బాగా స్టైలిష్గా ప్రెసెంట్ చేయాలనుకున్నాం. డెఫినెట్గా అది సినిమాలో ఉంది. సో మీరు చూసి చెప్పండి. మరి చాణక్య మూవీ నుంచి గోపి గారు ఫ్యాన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫుల్ ఆన్ యాక్షన్. వావ్, సో ఫుల్ ఆన్ యాక్షన్ మాత్రం పక్కా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తిరు గారు. ఇప్పుడు గోపి గారి సినిమాని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్, డైలాగ్స్ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ
చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా మీరు. హలో హలో, గోపీచంద్ గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? బాగా ఇష్టమైన మూవీ గౌతమ్ నంద. ఓకే, సో ఎస్, గోపీచంద్ గారి డైలాగ్స్ ఏమైనా చెప్తారా మాకు? ధనం మూలం నిదం జగత్. ఓకే, సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు, అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. గోపీచంద్ థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా డైలాగులు చెప్తారా ఫోటోలు తీయడం కాకుండా? రావా, ఉట్టి ఫోటోస్ తీస్తుంటారా? పర్లేదు, ఇలాంటి వాళ్ళు కూడా బ్యాచ్ లో ఉండాలి. ఇటు వచ్చేయండి, కమాన్. మీ పేరు? నా పేరు చరణ్. చరణ్, ఓకే చరణ్, గోపీచంద్ గారి డైలాగ్స్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నన్ను కొట్టాలంటే నా అవతల వారు నా అంతరం వారు ఉండే సరిపోదు, అవతలు కూడా నేనే ఉండాలి. ఇంకొంచెం స్లోగా స్లో మోషన్ లో చెప్పండి ఒకసారి. టేక్ టు, యాక్షన్. నన్ను కొట్టాలంటే అవతలే సారీ సారీ. ఒక్కసారి కళ్ళు మూసుకొని జై గోపీచంద్ అను. జై గోపీచంద్. అది ఇప్పుడు ఇప్పుడు టేక్ త్రీ చెప్పాయి. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు పరువు ఉంటే సరిపోదు, అవతలు కూడా నేనే ఉండాలి. అదన్నమాట గోపీచంద్ గారి డైలాగ్ చెప్పాలంటే ఈ మాత్రం ఎనర్జీ ఉండాలి అక్కడ. మీరు కూడానా? ఏమని చెప్పాలి, ఎంత చెప్పాలి, క్రేజ్ ఏంటి? మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్. ఓకే సంతోష్ గారు, మీరేం డైలాగ్ చెప్తారు? నాది అన్నది అదురుపై కూడా వదులుకోను. మెల్లగా. నాది అన్నది అదురుపై కూడా వదులుకోను, నాది కానిది కోటి రూపాయలైనా నాకు వద్దు. అర్థమైంది, మీరు లైఫ్ లో బాగా సాహసాలు చేస్తుంటారా? అలాగే. అర్థమైంది అర్థమైంది. సో మరి అమ్మాయిలు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా, వెళ్ళి చూసేద్దాం మనం. ఇప్పుడు పాటలు పాడతారా చూద్దాం. ఓహో, ఇక్కడ ఉన్నారంట అమ్మాయి అభిమానులు కదా, దక్కున్నారా? మీరు ఇటు రండి, మీరు వాళ్ళని చూ. ఓ, ఇక్కడ బాగున్నాడు. అవును కదా, నువ్వు ఇప్పుడే స్టేజ్ మీద డాన్స్ చేసావు కదా. నీ పేరేంటన్నా? పుష్కల్ సోను. ఓకే, సో నీకు గోపీచంద్ గారి సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే ఇష్టం? నువ్వు డాన్స్ చేసిన సాంగ్ చెప్తావా? చెప్పు. రణం. ఓకే, రణం మూవీ ఇష్టం. డైలాగ్ ఏదైనా చెప్తావా? డైలాగ్ చెప్తావా మాకోసం? చెప్పు. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం. కరప్షన్ పోవాలంటే ముందు మీరు మారాలి, కామన్ మ్యాన్ మారాలి, మీరు మారాలి. కాదు, యూనిఫామ్ మాత్రమే వేసారా, లేకపోతే క్యారెక్టర్ లో కూడా దిగిపోయాడు మీ వాడు. అమ్మో, ఫ్యూచర్ లీడర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అండ్ మీ పేరండి? రేవతి. ఓకే రేవతి గారు, మీరు ఏమైనా పాట పాడతారా మాకోసం? మగాళ్ళు ఉట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే. తెలుసా మీ ఆయన? తెలుసా? ఓకే సరే, వదిలేసాం మొత్తానికి. తెలుసు, రవిశంకర్ గారు ఉన్నారు ఇక్కడ మన స్పాన్సర్స్. సో రవిశంకర్ గారు ఇవాళ గోపీచంద్ గారి గురించి మాట్లాడతారు. రవిశంకర్ గారు, గోపీచంద్ గారి సినిమా అంటే మీరు బేసికలీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? హలో హలో, గోపీచంద్ గారు అంటే మంచి హీరో, న్యాచురల్గా ఉంటుంది, ఓవర్ యాక్షన్ ఉండదు, మన ఇంట్లో ఒక బ్రదర్ లాగా కనిపిస్తాడు. కరెక్ట్, న్యాచురల్గా మాట్లాడతాడు. ఓకే, మరి చాణక్య టీజర్ చూశారు, పాటలు వింటున్నారు, మీకు బాగా ఏమైనా నచ్చింది? అది చాలా బాగుంది, ఏదో మిలిటరీకి సంబంధించి ఏదో తీశారు. కరెక్ట్, మిలిటరీకి సంబంధించి ఆర్మీకి సంబంధించి ఏ ఉన్నా కానీ అక్కడ స్పై థ్రిల్లర్ అని ముందే చెప్పేశారు కాబట్టి మనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అండ్ దేశభక్తికి సంబంధించింది ఏదైనా మనం ఎగ్జైట్ అవుతూనే ఉంటాం. సో అక్టోబర్ 5th రిలీజ్ అవుతుంది, ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నారు? నేను ఈ ఏరియా మొత్తం టికెట్లన్నీ నేనే ఇవ్వాలి అందరికి. ఓకే, అర్థమైంది కదా, వైజాగ్ లో ఎవరికైనా టికెట్లు కావాలంటే రవిశంకర్ గారు. ఓకే, బుక్ చేసేసా అమ్మాయి, ఇరికించేసాం. ఓకే, తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు ఇలా వస్తారా ప్లీజ్? ఎస్. నానా, వీడిని కదపాలంటే భయం వేస్తుంది, ఇంతకుముందే చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు, వద్దులే. ఇటు వచ్చేయండి, మీ పేరు? యామిని. యామిని గారు, గోపీచంద్ గారు మూవీస్ అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బేసికలీ?
యాక్షన్. ఓకే, గోపిచంద్ గారు సినిమాల్లో ఏమి ఇష్టం బాగా ఇప్పటి వరకు? వర్షం. వర్షం, ఓహో, అంటే నెగిటివ్ షేడ్ బాగా నచ్చింది. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏ సెంటర్ అయినా ఎక్కడైనా గోపిచంద్ గారు ఎంటర్ అయ్యారంటే నెక్స్ట్ లెవెల్, అంతేనా? థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇక్కడ ఇంతకుముందు ఎవరో బాగా మొహమాట పడ్డట్టున్నారు, నాన్న థ్యాంక్ యూ. ఆడు ఇంతకుముందే ఆంటీ అన్నాడు, ఫీల్ అయ్యాను నేను, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే, సో ఎస్, ఇక్కడ మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరా గురునాథ్. గునా గారు, గురునాథ్. ఓ, గురునాథ్ గారు, ఓకే, ఫెంటాస్టిక్. మీకు ఏదైనా పాట పాడొచ్చు కదా మాకోసం, అందరు డైలాగులు చెప్తున్నారు. అంబ పలుకుతుంది నత పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోదా పెట్ట పెట్టనంటే మడత. మీరు కోరస్ పాడండి. కళ్ళు తిరిగిపోవా చిన్న. ఆగో, కోరస్ పాడడానికి అక్కడ శ్రీచరణ్ గారు, నేను అదేదో పాడుంటే సినిమాలో పెట్టేసారు, ఊరికంటే మీరు కూడా కామెడీలు చేస్తుంటారు. మీరు మాట్లాడతారు, మీరు లేకండి ఒకసారి స్టాండప్ ఆన్ ద బెంచ్. మీ పేరు? నా పేరు రాజు. ఓకే, రాజు గారు, వైజాగ్కి రాజా? ఓకే, వైజాగ్కి రాజు. ఓకే, సో మీకేం ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు బేసికలీ మీరంతా మీరే మైక్ తీసుకున్నారు కదా, చెప్పండి. అంటే జయం మూవీ నుంచి ఆయన ఫ్యాన్ నేను. జయం మూవీ నుంచి ఫ్యానా? విలన్. విలన్ నుంచి. విలన్ గా ఇష్టం గోపిచంద్ గారు? అవును మేడం. ఓకే, సో తిరు గారు ఇది కూడా నోట్ చేసుకోవాలి, మీరు నెక్స్ట్ టైం ఏదైనా నెగటివ్ షేడ్స్ లాంటివి ఏమైనా ఉంటే చూపించండి, ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. గోలీమార్ మూవీ అంటే చాలా ఇష్టం మేడం. ఓహో, అయితే గోపి గారు వచ్చాక చెప్దాం ఆ విషయం కూడా. నెగటివ్ షేడ్ అంటే కూడా బాగా ఇష్టం అట. భయపడుతున్నాడండి అసలే వైజాగ్ ఇక్కడ, అర్థం కావట్లేదు మీకు సిచ్యువేషన్. ఓకే, మీ పేరు? రత్న. రత్న, రత్న గారు మీకేమి ఇష్టం గోపిచంద్ గారి సినిమాలు అంటే? మీ ఆయన ఫ్యాను, మీకు తప్పట్లేదు. 5వ తారీఖు టికెట్లు బుక్ చేసుకున్నారా? రెడీయా చాణక్య చూడడానికి? ఫుల్ రెడీగా ఉన్నారు వీళ్ళందరూ. ఓకే, ఈటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ లాట్ మొబైల్స్. సో ఎస్, అద్భుతంగా ఇప్పటి వరకు మనం మేకింగ్ విజువల్స్ కూడా చూసాం. ఇంతకుముందు ఒక వీడియో చూశాను, గోపిచంద్ గారు చెప్పారు రాజస్థాన్లో కూడా షూటింగ్ చేశారు, హై టెంపరేచర్స్లో చలి పెడుతున్నా ఏం జరిగినా కానీ కష్టపడుతూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ షూటింగ్ కష్టాలన్నీ కూడా అలా ఉంటాయన్నమాట, అండ్ వాటి గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ అయితే ఇక్కడ గగన్ విహారి గారు ఉన్నారు, చాలా సినిమాల్లో మనకి అందరికీ కూడా ఆయన సుపరిచితులు. విహారి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? సో ఆయన మాట్లాడతారు, చాణక్య సినిమాలో ఆయన నటించారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. సో రెడీ? అది ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గకూడదు అనమాట. గగన్ గారు, ఓవర్ టు యూ. అందరికీ హాయ్ అండి. మెయిన్ ఆల్ గోపిచంద్ ఫ్యాన్స్ అండ్ వైజాగ్ మూవీ లవర్స్, మేము చూస్తే ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఫుల్ గోల్ గోల్ చేస్తున్నారు ఇందాక నుంచి. అండ్ ఫస్ట్లీ జయం సినిమా నుంచి నేను గోపిచంద్ గారికి పెద్ద ఫ్యాన్, అంటే ఎప్పుడు కలుద్దామా ఈ పర్సన్ని, ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడు అనుకునేవాడిని. ఈ సినిమాతో నాకు తిరు గారు ఒక అవకాశం ఇచ్చారు సార్తో వర్క్ చేయడానికి, ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్తో ఆల్మోస్ట్ 25 డేస్ వర్క్ చేశాను. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ గోపిచంద్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్, తిరు సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూడగానే మీరు ఒక స్పైగా సెలెక్ట్ చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్గా నేను థ్యాంక్ చేయాల్సింది రాజా గారు, ప్రొడ్యూసర్ రాజా గారు, సారీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి రాజా గారు. హీ ఈజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు తిరు గారు. అండ్ థ్యాంక్స్ టు అనిల్ సుంకర గారు అండ్ ఆల్ ద క్రూ అండ్ మై కో యాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చూడండి, అదిరిపోద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గగన్ గారు. ఈ మ్యూజిక్ ఏంటో చాలా బాగుంది, అలా ప్లే చేస్తుంటే డ్యాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ గగన్ గారితో పాటు ఇక్కడ మనందరికీ సుపరిచితం, బుల్లి తెరైనా వెండి తెరైనా తను ఒకసారి దిగిందంటే తన యాక్టింగ్తో అందరినీ అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది, మై డియర్ ఫ్రెండ్ కరుణా. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? సో ఎస్, కరుణా భూషణ్ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చేసారు. సో మనం రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉంటాం, ఛాన్స్ కుదిరినప్పుడల్లా వెండి తెర మీద కూడా మనల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో కరుణ, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా చాణక్య మూవీ గురించి? షూర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ తిరు సార్, థ్యాంక్ యూ ద ప్రొడ్యూసర్స్. ఈ సినిమాలో చాలా 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 మంచి రోల్ ప్లే చేశాను, చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో మీ ముందుకు వస్తున్నాను.
మీరందరు ఎలా ఫ్యాన్ గోపీ సార్ కి, నేను కూడా పెద్ద ఫ్యాన్ని. గోపీ సార్తో వర్క్ చేయాలని పాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను, ఇప్పుడు వచ్చి వర్క్ చేశాను. థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. మేము కూడా 13 ఇయర్స్ నుంచి మీతో మాట్లాడించాలని వెయిట్ చేస్తూ ఉన్నాం, కాకపోతే అప్పుడు మేము 7th క్లాస్లో ఉన్నాం అంతే, కొడుతుంది వెళ్ళాక. థ్యాంక్ యూ సో మచ్ కరుణ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఎస్, మూవింగ్ ఆన్, ఇంతకుముందు మనం వింటూ ఉన్న ఓ మై లవ్ సాంగ్ బేసికలీ ఒక అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆ సాంగ్ పిక్చరైజేషన్ చూసారా, అద్దరిపోయే లొకేషన్స్ అన్నీ కూడాను. మరి ఆ సాంగ్ని కంపోజ్ చేసింది ఎవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు. ఆయన మన వైజాగ్ వాసే, ఆయన ఇక్కడ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు. బట్ బిఫోర్ వి ఇన్వైట్ యూ అండి, ఒక్కసారి ఆ సాంగ్ ప్రోమో చూసేద్దాం, తర్వాత శ్రీచరణ్ గారితో మాట్లాడించేద్దాం. అంతేనా? హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది చాణిక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో జరగడం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఫస్ట్ టైం నేను వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం, చాలా సక్సెస్ మీట్స్కి వాటికి వచ్చాను. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఈ మూవీలోని నేను ఓ మై లవ్ అన్న సాంగ్ కంపోజ్ చేశాను. అండ్ ఐవ్ డన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మిగతా 3 సాంగ్స్ విశాల్ చంద్రశేఖర్ చేశాడు, గ్రేట్ స్టఫ్ డా. సో దట్స్ అబౌట్ ఇట్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 5th మూవీ రిలీజ్ అవుతున్నది, తప్పకుండా చూడండి. ఒక ఓఎస్కోవచ్చు కదా, చంటి లోకల్ అన్నా కూడా ఇదా ఎనర్జీ. విజిల్ అయ్యండి. ఓకే, ఓమర్లో ఉన్న సాంగ్ పాడింది చిన్మయ్య గారు. అండ్ దీనికి మేల్ వాయిస్ ఇచ్చింది కూడా మన వైజాగ్ అబ్బాయే పూజన్ కోహ్లీ. మళ్ళీ ఇంతేనా ఎనర్జీ? ఒక సర్దార్జీ తెలుగు పాడటం కవ్య కాదు శ్రీచరణ్ గారు, మీరు ఎలా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఎంతమందికి తెలుసమ్మా, వాళ్ళ బ్రదర్ పూజన్ కోహ్లీ గారు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. అది వెరీ గుడ్. సో పూజన్ కోహ్లీ ఈజ్ హియర్. ఇప్పుడు ఈ సాంగ్ని ప్రజెంట్ చేయడానికి అక్కడ శ్రీచరణ్ గారు, ఇటువైపు పూజన్ కోహ్లీ గారు, హార్టీ వెల్కమ్ టు యూ యాజ్ వెల్ అండి. మరి గ్లోబల్ డాన్స్ టీమ్ కూడా రెడీగా ఉన్నారు, వీళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తే చూడాలని ఎంతమందికి ఉంది? Yes, so Vizag is all set now. So ipudu villu live performance istaru and global dance team vallaki jatha kadtar anamata steppulto. Okka sari chappatlu kottalu meerandaru. Chinmay garu busy ga undadam valla raalekapoyaru, so we're going to go ahead. ఇక్కడ ఇంకొంచెం ఎనర్జీ ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో ఏ సినిమాకైనా మాటలు పాటలు చాలా చాలా ఇంపార్టెంట్. మరి పాటలు రాసినటువంటి రామజోగే శాస్త్రి గారు వచ్చేసారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ అలానే మాటలు అంటే డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా రాస్తారో మనందరికీ తెలుసు, క్లాస్ అయినా మాస్ అయినా. అబ్బూరి రవి గారు కూడా ఇక్కడికి వచ్చేసారు, హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. మరి ఇప్పుడు దాకా పాటలు విన్నాం, మరి రామ్ జో గారు వచ్చేయనా మాట్లాడితే వినాలని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. సో రామ్ జోగే శాస్త్రి గారి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్, గట్టిగా చప్పట్లతో. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏదో ఒక ట్యూన్ ఇస్తారు, ఒక సందర్భం చెప్తారు, సరదాగా ఇంట్లో కూర్చొని నా పని నేను చేసి ఇస్తాను, రికార్డ్ చేస్తారు, బయటకు వస్తుంది. ఏ రోజు చూసినా మా ప్రపంచం ఇంతే, కొద్దిమంది వ్యక్తుల మధ్యనే తిరుగాడుతూ ఉంటుంది. అలాంటిది మా పాట, నేను రాసినటువంటి ఒక, నేను చేసినటువంటి ఒక పని, దాని తాలూకు ఒక స్పందన ఇలా మీ మధ్యలో నుండి చూస్తూ మీతో పంచుకోవడం, మీ స్పందనని ప్రత్యక్షంగా వీక్షించడం అంటే నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇల్లు వదిలిపెట్టి ఇవాళ ఈ పూట అక్కడ ఇక్కడ కాదు,
బ్రహ్మాండమైనటువంటి ఒక విశాఖపట్నానికి వాళ్ళు రావడం, ఈ ఫంక్షన్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ టు మీ. అనిల్ శంకరా గారు, కిషోర్ గరికపాటి గారు నాకు చాలా ఆప్తులు, నా సొంత కంపెనీగా భావిస్తాను, చాలా మంచి మనుషులు. అలాంటి వాళ్ళ ప్రొడక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా చాణక్య, రైట్ ఫ్రమ్ ది డే వన్ చాణక్య అన్న పేరు పెట్టిన దగ్గర నుంచి ఈ సినిమాకు వచ్చేటువంటి ఒక స్పందన చాలా అత్యద్భుతంగా ఉంది. అది రోజు రోజు దినదిన ప్రవర్ధమానమవుతూ టీజర్తోనూ ట్రైలర్తోనూ ఈ ఇవాళ ఈ ఫంక్షన్లో కూడా ప్రస్ఫుటంగా జ్యోతకమవుతోంది మనకందరికీ. ఈ సినిమా పట్ల మీకు ఉన్నటువంటి అంచనాలు ఎటువంటివో మనస్ఫూర్తిగా మనసావాచా నేను నమ్మి చెప్తాను. ఈ సినిమా మీ అంచనాలను ఏ రకంగానూ వమ్ము చేయదు, మీ అంచనాలను డెఫినెట్గా అందుకునే విధంగా ఉంటుంది సినిమా. ఎందుకు అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి కథ డైరెక్టర్ తిరువు గారు, ఆయన బేసికల్గా తమిళ చిత్రరంగానికి చెందినవాడైనప్పటికీ మన తెలుగువాడు, తెలుగు చక్కగా మాట్లాడతారు. గోపిచంద్ గారికి కథ చెప్పినప్పటి నుంచి ఆయన మనసులో ఈ కథ మెదులుతూ దాదాపు 2 సంవత్సరాల పాటు కసరత్తు చేసి పకడ్బందీగా ఒక కథను తయారు చేసుకుని మంచి ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ దగ్గర తీసుకొచ్చి కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ ఏమాత్రం తక్కువ లేకుండా, లోటు లేకుండా, బడ్జెట్ పరిమితులు లేకుండా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈ సినిమా మీ ముందు తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మామూలుగా సదాసిధాగా ఒక ఫార్ములా లెక్కల్లో వచ్చే సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ పద్ధతికి విభిన్నంగా ఒక మంచి నావెల్ ప్లాట్ తోటి ఈ సినిమా వచ్చింది అంటే ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆదరణ ఇస్తున్నారు. డెఫినెట్గా ఆ వరుసలో మా చాణక్య కూడా ఉంటుందని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే నాకు సినిమా కథ తెలుసు, తిరుగు గారి కెపబిలిటీస్ తెలుసు, ఏకే ప్రొడక్షన్ వాల్యూస్ తెలుసు, పైగా నేను రషెస్ కూడా చూశాను. సో గోపిచంద్ గారు, ఆయనతో నా ప్రయాణం చాలా సినిమాగా జరుగుతూ వస్తూ ఉన్నది, వస్తున్నట్టున్నారు గోపిచంద్ గారు. సో ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ చంద్రశేఖర్ అండ్ శ్రీచరణ్ పాకాల. విశాల్ చంద్ర సార్ ఒక 3 పాటలు కంపోజ్ చేశారు, శ్రీచరణ్ పాకాల రీరికార్డింగ్తో పాటు ఒక పాట కంపోజ్ చేశారు. ఇప్పుడు మీరు విన్నటువంటి పాట శ్రీచరణ్ చేసిందే. శ్రీచరణ్ పాకాల ముఖ్యంగా మీ ఊరికి చెందిన మనిషి, సో వాళ్ళిద్దరితో కూడా నా ప్రయాణం చాలా చక్కగా ఉంది. ఇక మెహరీన్ పిర్జాదా, జరీన్ ఖాన్, మీకు కన్నుల పండుగ ఉండేటువంటి ఒక మంచి ఏమంటాం సరదా సన్నివేశాలతో పాటు ఫస్ట్ హాఫ్ ఉంటే సెకండ్ హాఫ్ నుంచి బ్రహ్మాండ ఒక ట్విస్ట్తో యాక్షన్ ఫిల్మ్గా మీకు మిమ్మల్ని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ 5వ తారీఖు బ్రహ్మాండమైనటువంటి తేదీ మంచి ముహూర్తం నిర్ణయించారు. ఈ 5వ తారీఖు రాబోతున్నటువంటి చాణక్యాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, మా అందరి కృషిని ఆమోదిస్తారని సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ గోపిచంద్ గారు ఇదివరకే చెప్పారు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సీన్ని ఒకసారి రామ్ జోగే శాస్త్రి గారు చెప్పేస్తే సరస్వతి ఆయన నుంచి ఆటోమేటిక్గా ఉట్టిపడుతుందని చెప్పి, సో నిజమే ఆ మాట. అండ్ ఆయన ఎన్నో సినిమాలకి ఎన్నో పాటలు రాశారు, సో ఆ వర్కే మాట్లాడుతుంది, మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం అండి. బట్ మూవింగ్ ఆన్, మరి బేబీ గులాబీ సాంగ్ ఎంతమందికి నచ్చింది ఇక్కడ? వావ్, సూపర్ కదా. మరి స్టెప్లు వేయడానికి రెడీగా ఉన్నారా మీరు? ఇటు పక్కన బ్యాచ్ ఏదో కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నట్టుంది కాదా? మరి ఇటువైపు కూడా తక్కువ ఏమీ లేరు. Fantastic. ఈ సాంగ్ మేకింగ్ కూడా అద్దరిపోయింది. మరి ఎంవివి సత్యనారాయణ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వస్తూ ఉంటారు వైజాగ్లో. సో సినిమాకి సంబంధించిన వ్యక్తిగానే మనం అందరం ఆయన్ని చూస్తూ ఉంటాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ని కంపోజ్ చేసినటువంటి అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ది స్టేజ్. మరి ఈ సాంగ్ ఎంత ఎనర్జెటిక్గా అయితే ఆయన కంపోజ్ చేశారో మీ చప్పట్లో కూడా అంత ఎనర్జీ ఉండాలి కదా? సో లెట్స్ హియర్ ఫ్రమ్ విశాల్ గారు. హిందీ మే బోలుంగా తో చలేగానా, క్యోకి తెలుగు. ఓకే, ఐల్ ట్రై మై బెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు.
Second time I'm coming to Vishakhapatnam. I love this city. I really love this city. I love the food. Food, very, very good food. I love all the places. I just love Vishakhapatnam. And this is a very, very big opportunity for me. Both bada bada opportunity mere liye. Kyunki Gopi Chand ke liye mere ko music karne ke liye ek chance hai aur Thiru ke liye. And I learned so much doing this film. And alongside Sri Charan, I had a lot of fun doing the songs. Both me and Thiru had a lot of fun composing the songs. Bahut maza aa gaya. Gulabi was done by me and Darling I did. So these two songs. And second time after Krishna Gadi Veera Prema Gatha ke baad, second time I'm doing film with Marin. And really happy for that. And thank you to AK Films. Really proud moment for me. Thank you so much. విశాల్ గారు, మీరు పాడకుండా వెళ్ళిపోతే ఎలా అండి? అంత మంచి సాంగ్ కంపోజ్ చేసి మీరు హిందీలో మాట్లాడితే అక్కడ ఆహా కాదు, మీరు సాంగ్ పాడితేనే ఎక్కుతుంది. ఇప్పుడు మా వాళ్ళ కోసం ఒక లైవ్ పర్ఫార్మెన్స్ వచ్చాయి, ఒకసారి చెప్పట్లు గట్టిగా క్లాప్స్ కొడితే కానీ పాడరంట ఆయన. మా అన్న ఇక్కడ దళైలామ గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాడండి, ఆంధ్ర యూనివర్సిటీ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి కూడా తీసుకున్నాడు. ఇదే వైజాగ్లో నేను వైజాగ్ స్టీల్స్లో నా ఎంబీఏ ప్రాజెక్ట్ ఇక్కడే చేశా. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ ఈ సినిమా స్పై థ్రిల్లర్. మనకి శత్రుదేశం ఏది అంటే మనకి తెలుసు, పాకిస్తాన్. పాకిస్తానే శత్రుదేశం మనకి. ఆ పాకిస్తాన్ ఎదురుగుండా వస్తే నిలబడే ఒక హీరో ఏం మాట్లాడతాడు అని ఆలోచిస్తే ఆ హీరో మన గోపీచంద్ అయితే, తెరా గాడ్ మీద దమ్మైతే వైరుక్సాలే మే ఆరాం ఆయన చెప్తే దాంట్లో ఉన్న కిక్ వేరు. అందుకోసం ఈ సినిమాలో ప్రతిదీ ప్రతి మాట ఆచి తూచి ఆచి తూచి రాల్సిందనమాట. అందరికీ మనకి వైజాగ్ కొత్తగా పేట్రియాటిజం గురించి చెప్పక్కర్లేదండి, బీచ్ రోడ్లో వెళ్తే తెలుస్తుంది మనకి ఎక్కడే ఉందో. ఒక పక్కన సంపత్ వినాయకుడు, ఒక పక్కన అది. అండ్ తిరు కథ చెప్పిన దగ్గర నుంచి బేసిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి మనకి. ఒక స్పై థ్రిల్లర్ అంటే చాలా జెన్యున్గా ఆథెంటికేటెడ్గా మనం చూపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. మన దేశాల సమస్య మాట్లాడుతున్నట్టు ఉంటాం కాబట్టి, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ కరెక్ట్గా అలా పెట్టుకుని ఒక దేశం పాకిస్తాన్తో మనకున్న ఇది, అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, అలాంటి చిన్న చిన్న పాయింట్స్ స్పర్శిస్తూ అద్భుతంగా తీశాడు. నేను సినిమా చూశాను, మనం అందరం థ్రిల్ అవుతాం పక్క, పేట్రియాటిజం ఫీల్ అవుతాం పక్క, ఎక్సైట్ అవుతాం. డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుందని నా ఫీలింగ్. అండ్ ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఇది నాకు ఫస్ట్ అసోసియేషన్ అండి వాళ్ళతోటి. బట్ స్టిల్ వన్ వీక్లో వాళ్ళు ఫ్యామిలీ అనుకోవచ్చు, మనం వన్ వీక్లో వాళ్ళు ఫ్యామిలీలన్నీ బిహేవ్ చేస్తారు అత్యద్భుతంగా. అంటే మనుషులు ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళకి గౌరవం ఇచ్చే విధానం కానీ అవన్నీ అద్భుతంగా ఉంటాయి. అనిల్ సుంకర్ గారు, ఆయన మనలో మనిషిగా తిరుగుతూ ఉంటారు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎంతమంది. థ్యాంక్ యూ అండి, మళ్ళీ మాట్లాడతాను, ఇంకో ఫంక్షన్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఈ సినిమాకి. ఒక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ అంటాను, జై కొడతారా ఆంధ్ర. గోపీచంద్ గారి సినిమాలంటే ఒక్కో పాట హైలైట్ అవుతూ ఉంటుంది ప్రతి సినిమాలో మనం విన్నాం ఇంతకు ముందే, కానీ ఈ సినిమాలో ఏంటో ప్రతి పాట కూడా హైలైట్ అనే చెప్పాలి. ఒకటి రొమాంటిక్గా వినిపిస్తుంది, ఒకటేమో స్టెప్పులు వేయడానికి బాగుంది, ఏమంటారు? ఎస్. మరి ఇంతకు ముందు మనం అందరం చాణక్య టీజర్ చూసాం, ఇప్పుడు ట్రైలర్ పై ఒక లుక్ వేసేద్దాం. రెడీ?
ఎస్, ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ చేసిందనే చెప్పాలి. ఎంతో మందికి చాలా చాలా నచ్చేసినటువంటి ట్రైలర్. మూవీతో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి డైరెక్టర్ తిరు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి, గట్టిగా చప్పట్లతో. తిరు గారు, ఇంతకుముందు మాట్లాడతానని మాకు ప్రామిస్ చేశారు, మీ మనసు విప్పి మాట్లాడేయండి ఇప్పుడు. హలో వైజాగ్. హలో సార్. హలో, నమస్తే అండి. ముందుగా గోపి సార్ ఫ్యాన్స్ అందరికీ నమస్తే, నమస్కారం అందరికీ. నాకు వైజాగ్ ఏం కొత్త కాదండి, చాలాసార్లు వచ్చాను. అంటే ఇంతకుముందు వేరే తమిళ సినిమా కోసం వచ్చాను, డబ్బింగ్ అయ్యి ఇక్కడ 50 డేస్ ఫంక్షన్ జరిగింది, ఇంద్రుడు సినిమా పేరు. సో ఆ సినిమా కోసం ఇక్కడికి వచ్చాను నేను. బీచ్లో, బీచ్ దగ్గర నేను విశాల్ గారు ఇద్దరు ఒక 11:30 నుంచి 3 o'clock దాకా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. బట్ అప్పుడు నాకు ఒట్టేసి చెప్తాను, అప్పుడు తెలియదు ఇంత పెద్ద సినిమా ద్వారా మీ ముందుకు మళ్ళీ వస్తానని. సో సచ్ ఇస్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి మా హీరో గారికి, మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర గారికి, కిషోర్ గారికి, రాజా గారికి, అందరికీ థ్యాంక్స్. అండ్ గోపి సార్, ఇప్పుడు దాకా మీరు ఇందాక చాలా చెప్పారండి, శౌర్యం అన్నారు, మరి గౌతమ్ నంద అన్నారు, చాలా సినిమాలు చెప్పారు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ తర్వాత మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ సినిమా ఉంటుంది. సో అది డెఫినెట్గా మీకు ఐఎమ్ టెలింగ్ యూ, చాలా హ్యాపీగా ఉందండి మీ ముందు. ఇంకా 5th October రిలీజ్ ఈ సినిమా. సో డెఫినెట్గా 7th కానీ 8th కానీ మళ్ళీ వైజాగ్ వచ్చి చూస్తాం మేము సినిమాని మీతో పాటు. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతాను. దాని తర్వాత నా టెక్నీషియన్స్ అందరికీ, అంటే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, చాలా మంచి సాంగ్ ఇందాక చూశారు గులాబీ సాంగ్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి. దాని తర్వాత శ్రీ చరణ్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అలాగే ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారండి, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నా డిఓపి వెట్రి గురించి చెప్పాలంటే అండి, ఈ సినిమా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ సినిమా ఉన్న విజువల్స్ ఒక కీ మ్యాన్ చెప్పచ్చు ఈ సినిమాకి. ఆయన చాలా చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారండి వెట్రి, థ్యాంక్ యూ సో మచ్ వెట్రి. ఈరోజు రాలేదు, డిఐ జరుగుతుంది కాబట్టి. దాని తర్వాత మాటలు అబూరి రవి గారు, ఆయన పెద్ద ఫ్యాన్ నేను, ఆయన చాలా బాగా రాస్తారని అందరికీ తెలుసు. ఈ సినిమాలో కూడా అలాగే చాలా చాలా మంచి డైలాగ్స్ రాశారండి ఆయన. అండ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ ఎ లెజెండ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్. అండ్ రాజేష్ కతార్ గారు మీ ఈరోజు వచ్చారు, ఆయన ఈ సినిమాలో ఒక చాలా మంచి రోల్ చేశారండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, మీరు సినిమా చూసేప్పుడు తెలుస్తుంది. ఆయనకి ఇంకో ఇంట్రొడక్షన్ కూడా చెప్తాను, సైరాలో హిందీలో మెగాస్టార్గా ఆయనే డబ్బింగ్ చెప్పారండి. సో చాలా మంచి వాయిస్ అయింది, ఆయన వాయిస్ మీరు వింటారు త్వరలో. అండ్ థ్యాంక్ యూ గగన్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. కరుణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా చాలా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని, ఎందుకంటే గోపి గారు ఆయన హార్డ్ వర్క్ డెఫినెట్గా మీరందరూ మెచ్చుకుంటారని నాకు చాలా నమ్మకం ఉంది. అలాగే అనిల్ సుంకరా గారు చాలా చాలా కోఆపరేట్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం, ఎందుకంటే మీరందరూ ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తిరు గారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్ తిరు గారు. మరి 5th October చాణక్య మనందరి ముందుకు రాబోతుంది. సో ఎప్పటిలాగే గోపిచంద్ గారి సినిమా అంటే మీ అందరికీ ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందన్న సంగతి మాకు తెలుసు. సో థియేటర్స్కి వెళ్ళండి, ఇప్పటి నుంచే బుకింగ్స్ అన్నీ స్టార్ట్ చేసేయండి. చాలా హంగామా అయితే ఉండబోతుంది 5th October నుంచి, వీ ప్రామిస్ యూ అన్ దాట్. అండ్ మరి ఇవాళ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేద్దాం రాజేష్ కటార్ గారిని. ఇంతకుముందు నుంచి నేను ఆయన గురించి అన్నీ చెప్పేశాను, ఇప్పటి వరకు బాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేశారు, మరి ఇప్పుడు చాణక్యతో మనందరి ముందుకు రాబోతున్నారు. రాజేష్ సార్, కెన్ వి హావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్, ఒకసారి గట్టిగా చప్పట్లు. సార్, ఆల్ ఆఫ్ us వాంట్ టు హియర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యువర్ వర్డ్స్, ప్లీజ్ గో అహెడ్. నమస్కారం. సో మచ్ ఆఫ్ లవ్, సో మచ్ ఆఫ్ అఫెక్షన్,
That is the reason I wanted to do Telugu movies. Thank you so much. Today I'm going to be speaking in English, but I promise next time when I come, I will be interacting with you in Telugu. This is just the beginning. I'm out here on stage only for two things. First, I want to thank the very people who helped me in the debut in Telugu cinema. I had been wanting to do, it was my long-standing desire to be a part of such amazing, vast industry. And my dream came true because of our producers, Anilji, Kishoreji, and our dear director, Thiru sir. Thank you, sir, for giving the opportunity. And I am particularly happy Chalukya gave me an opportunity to meet an amazing personality and a thorough gentleman, Gopichand Garu. Such a gentle soul. It was a real pleasure working with you, sir. And I hope there are many more to come. And 5th October, I play the character of Qureshi. Rest, I leave to you to go into the theater and watch it for yourself. I have tried very hard. I have spoken my own dialogues, dubbed my own dialogues in Telugu with my director's help. And I hope I have not done any kind of mistake. And 5th of October, all of you remember the date for Chalukya. And thank you so much for having me out here this evening. Thank you. Thank you so much, Rajesh sir. And sir, may we request you to kindly stay back on the stage, please? Yeah. So, ipudu Chalukya movie crew andarni kuda Vedik Medik invite chesedam. To start with, Gagan Vihari, Karuna, Vedik Medik ravalsindiga request chestunnam. And mana music director Sri Charan garu and Vishal Chandrasekhar garni kuda Vedik Medik ravalsindiga request chestunnam. Poojan Kohli, can we have you on the stage, please? And dialogues rasinatuvanti Abhuri Ravi garni and lyricist Ramjogay Sastri garni Vedik Medik ravalsindiga request chestunnam. And director Thiru garu, can we have you on the stage, please? అండ్ మన వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విశ్వా గారు వేదిక మీదకి రావాలి. పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఏకే ఎంటర్టైన్మెంట్ నుంచి రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ మనందరి మ్యాచ్ ఆఫ్ హీరో మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి గోపీచంద్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో మీడియా అందరినీ కూడా ముందుకొచ్చి గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. డ్రీమ్ షెల్టర్స్ రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సురేష్ గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారు అండ్ ఫ్యామిలీ ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రాజా గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. డ్రీమ్ షెల్టర్స్ రవిశంకర్ గారు, గోపీచంద్ గారికి ఇప్పుడు బొకే అందజేస్తారు. అండ్ ఆ తర్వాత గోపీచంద్ గారు మాట్లాడతారు మనందరితో. సో మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం వచ్చేసింది. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారి తరఫున కూడా బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ అబ్బాయి సురేష్ గారి వాళ్ళ అబ్బాయి అందజేస్తున్నారు బొకేని. ఎంవీవీ సత్యనారాయణ గారికి శ్రేయస్ మీడియా తరఫున బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎప్పుడైనా కానీ మూవీ ప్రమోషన్స్కి ఎప్పుడు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటూ హెల్ప్ఫుల్గా ఉంటారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.
గ్రూప్ ఫోటో. Shreyas ET Presents Chanakya pre-release event powered by Dream Shelters, KLM Fashion Mall, Lot Mobiles and broadband partner XL Broadband. ముందుగా ఎంపీ ఎంవీవి సత్యనారాయణ గారిని మీ అభినందనలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా రేపు 5వ తారీఖు రిలీజ్ అవ్వబోయే చాణిక్య మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని, మొత్తం టీం అంతా కూడా మంచి సక్సెస్ పొందాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ గోపిచంద్ గారు మాట్లాడకన్నా ముందు ఆయన ఫ్యాన్స్ కొంతమంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి స్పెషల్ ఆపర్చునిటీ వాళ్ళ ఫోటో దిగడానికి. సో ఫ్యాన్స్ని ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సెల్ఫీ ఆపర్చునిటీ ఉంది. సో ఆ సెల్ఫీ ఆపర్చునిటీ యూస్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్, ఇప్పుడు గోపిచంద్ గారు అప్పటి నుంచి చెయ్యి ఉప్పి ఉప్పి అలసిపోయారు సార్. హలో వైజాగ్, హలో ఆంధ్ర యూనివర్సిటీ, ఎలా ఉన్నారు? మిమ్మల్ని అంతా కలిసి చాలా రోజులైంది. లౌక్యం ఫంక్షన్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. బికాస్ నా ఫ్యాన్స్ అంతా చాలా మంది అందరూ ఫేస్బుక్లో అప్పుడప్పుడు వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరూ నేను చాలామందికి అంటే అందరినీ రిప్లై ఇవ్వలేను, కానీ కొంతమందికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాణిక్య, ఎలా ఉంది టీజర్ అండ్ ట్రైలర్? నచ్చిందా? తప్పకుండా ఏదైతే నా దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారో ఈ సినిమాలో ఇవన్నీ ఉన్నాయి. మంచి ఫైట్లు, మంచి డైలాగులు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది. 5th October రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ది సేమ్ ఈ సినిమా డైరెక్టర్ తిరు నాకు ఎప్పుడైతే కథ చెప్పారో అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పిన మాట అట్లా నిలబెట్టుకున్నారు. ఒక హీరోని ఎలా చూపించాలో అలా చూపించారు. మీరందరు సినిమా చూసినా డెఫినెట్గా తెలుసు తిరు ఏంటి అనేది. థ్యాంక్ యూ తిరు. సేమ్ టైం డైలాగ్స్ అబ్బూర్రావు గారు చాలా బాగా రాశారు. దీంట్లో ఒక డైలాగ్స్ ఉన్నాయి మామూలుగా టీజర్లో, తెర జీమె దమ్మెతో వైరుక్సాలే మేతాం, అది బీపది. ట్రైలర్లో చావుకు తగ్గించినాడు బుల్లెట్కి భయపడ్డ కురేషి, ఇట్లాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని మీకు చాలా నచ్చుతాయి. థ్యాంక్ యూ అబ్బూరి గారు, చాలా మంచి మంచి డైలాగ్ రాశారు. ది సేమ్ రామ్ జోగేష్ రాసే పాటలు చాలా మంచి, లిరిక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ దీనికి, విశాల్ చంద్రశేఖర్ అండ్ శ్రీచరణ్. విశాల్ త్రిమ్మ మూడు పాటలు ఇచ్చారు, శ్రీచరణ్ ఒక పాట ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమాకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్ ఇచ్చింది. అట్లాంటిలా కాదు, అంటే ప్రతి ప్రొడ్యూసరు ఆయనలాగా ఉండాలి అంటే ఒక ప్యాషనేట్, సినిమా అనేది ఒక ప్యాషన్ ఆయనకి, ఒక మంచి సినిమా చేయాలనే ఒక తపన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని అందరినీ చూస్తున్నాక చాలా 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 సంతోషంగా ఉంది, బికాస్ నా ఫ్యాన్స్ అందరినీ మామూలుగా చాలా చాలా మిస్ అయ్యాను. బేసిక్గా ఈ సినిమా షూటింగ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, యాక్షన్ సీక్వెన్స్ జరిగేటప్పుడు. కానీ అప్పుడు ఆ టైంలో కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజ్లు పెట్టి, అన్నా మీరు ఎలా ఉన్నారు, అన్నా మీరు ఎలా ఉన్నారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీ అందరి సపోర్ట్. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు నా లోపల ఎంత ఇది ఉండిందో మీలో కూడా చూసాం. మీ అందరి సపోర్ట్ వల్లే, మీ అందరి ప్రేమ వల్లే మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచి మీ అందరితో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్, మీ అందరిలో ఇలానే ఉండాలి. ఈ లవ్ని మీకు డెఫినెట్గా రేపు 5th October తప్పకుండా తిరిగి ఇస్తాను చాణిక్య సినిమా ద్వారా. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ 5th October చాణిక్య. సో అందరికి కూడా గ్రూప్ సెల్ఫీ ఇస్తారు ఇప్పుడు గోపిచంద్ గారు.
సారీ, నేను రాజేష్ కథార గురించి మాట్లాడలేదు. ఆయనతో షూటింగ్ చేసేటప్పుడు ఆయనతో షూటింగ్ చేసేటప్పుడు ఆయన తెలుగు రాదు, ఫస్ట్ టైం చేస్తున్న తెలుగులో. కానీ ఆయన తెలుగులో సెట్లో డైలాగ్ చెప్తుంటే నాకు ఒకటే భయం ఏంటంటే ఆయన వాయిస్ అట్లా అట్లా ఉండదు, ఆ బేస్తో అట్లా ఉండి గంభీరంగా ఉండిద్ది అనమాట. ఎస్పెషలీ డబ్బింగ్లో మ్యాచ్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాను. డబ్బింగ్కి ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్ళి లేచి కూర్చొని అప్పుడప్పుడు చెప్తే కానీ ఆయన వాయిస్కి మ్యాచ్ చేయలేదు. ఇట్స్ అ టెర్ఫిక్ ఆర్టిస్ట్. డెఫినెట్గా ఇంకా తెలుగులో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు. మరి ఇప్పుడు మీకోసం స్పెషల్గా భువనేశ్వరి మాత పటాన్ని ప్రజెంట్ చేయడానికి దేవాలయం నుంచి మెంబర్స్ వచ్చేసారు. సో ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఆ దేవత ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలని అండ్ చానుకి ఆ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ గోపీచంద్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున విజయవాడ చిన్న గారి ఆధ్వర్యంలో గజమాలతో గోపీచంద్ గారిని ఇప్పుడు సత్కరించడం జరుగుతుంది. సో ఫ్యాన్స్ తరపున ఇది ఒక చిరు సత్కారం గోపీచంద్ గారికి. విజయవాడ గోపీచంద్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపీచంద్ గారిని సత్కరిస్తున్నారు. సో చాణక్య అక్టోబర్ 5th మనందరి ముందుకు రాబోతుంది. సో థియేటర్స్ లో మిస్ అవ్వకుండా మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ చాణక్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డ్రీమ్ షెల్టర్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ లాట్ మొబైల్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. ఇవాళ కార్యక్రమాన్ని ఇప్పుడు దాకా లైవ్ లో ఎన్టీవీ టీవీ 9 వనిత అండ్ టీవీ 1 లో వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే యూట్యూబ్ ఛానల్స్ శ్రేయస్ మీడియా అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా కూడా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్.